దేశ నిర్మాణానికి జీవితాన్ని అంకితం చేసిన మహావ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని కేంద్ర సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. దీన దయాళ్ ఆశయాలు ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు. స్కిల్ స్కామ్ లోని చంద్రబాబు అవినీతి తెలుసుకొని ఆయన మద్దతుదారులు కూడా వెనక్కి తగ్గుతున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్ని సాక్ష్యాధారాలతో సిఐడి బాబును అరెస్ట్ చేసిందని తెలిపారు. బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందనే విషయం అర్థమవుతుందన్నారు. స్కిల్ స్కామ్ పై చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారని అంబటి విమర్శించారు. ప్రాథమిక ద్వితీయ దశల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. హెల్త్ కేర్ సేవలను ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఆయుష్మాన్ ప్రధానమంత్రి జనారోగ్య కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని, దీని ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల వరకు భరోసా లభిస్తుందన్నారు. అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న తరహాలో ఏపీలో కూడా కనీస వేతనాలు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. పోలీసులు తమ విధులను మానేసి రైల్వే స్టేషన్ల వద్ద, బస్టాండ్ల వద్ద కాపలా కాస్తున్నారన్నారు. పోలీసు అనుమతితో సమావేశం నిర్వహించుకుంటున్నా మహాసభలకు వెళ్లకూడదని, నోటీసులు ఇవ్వడం ఇంతవరకు ఏ ప్రభుత్వంలోనూ చూడలేదన్నారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కొత్తగా ప్రవేశపెట్టిన మహిళా బిల్లు రాజకీయ లబ్ధి కోసమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి పంకూరి పదక్ విమర్శించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. 1992లో కాంగ్రెస్ ప్రధాని పివి నరసింహారావు హయాంలో రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు బిల్లు పాస్ చేయడమే కాకుండా 2029 వరకు అమలు ఉండదని చెప్పడం మహిళా రిజర్వేషన్ల పట్ల బీజేపీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆమె పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో సీఎం జగన్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు తీవ్రంగా వైఫల్యం చెందారని ఎన్టీఆర్ జిల్లా సిపిఎం కార్యదర్శి డివి కృష్ణ ఆరోపించారు. కొండ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించామని, షేక్ రాజా ఆసుపత్రిలో 100 పడకలను పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే కార్మికులకు కొత్త పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. రైల్వేను లాభాల బాటలో నడిపేందుకు నిరంతరం రైల్వే కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఓపీఏ సాధన కోసం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కులను హరిస్తూ లౌకిక తత్వాన్ని మంగళం పాడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపిన ఉద్యమ స్ఫూర్తితో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గద్దెదింపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజా సమస్యలపై అన్ని సంఘాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తామని వడ్డే స్పష్టం చేశారు. శ్రీ బాల విఘ్నేశ్వర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుండి వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సాయి దుర్గాప్రసాద్ తెలిపారు. కుల మతాలకు అతీతంగా స్థానికులు ఈ ఉత్సవాలలో పాల్గొని పూజలు చేశారని వారు వివరించారు.